హాయ్ అండి, నమస్తే. నేను మీ అలీమ్ని ఐడ్రిమ్. మొత్తానికి విజయవాడకు సంబంధించి, సెంట్రల్ నియోజకవర్గ సీటుకు సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడాను ఎవరైతే ఎమ్మెల్యేగా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో ఇటు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పలు దఫాలుగా చర్చలను కొనసాగించారు. ఏదైతే సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులలో తనకు అన్యాయం జరిగిందని గత కొద్ది రోజుల నుంచి కూడాను ఎమ్మెల్యే వెల్లంపల్లికి ఆ ప్రాంతంలో సీటు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బుజ్జగింపుల పర్వం కొనసాగింది. దీనికి సంబంధించి బాధ్యతలను రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎందుకని సీటు కేటాయించలేదు, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎటువంటి ఉపయోగం పార్టీ చేస్తుంది, ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తుంది అనే దాని మీద కూడాను సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడాను ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే అయోధ్య రామిరెడ్డి చర్చలు జరుపుతున్నప్పుడు స్థానికంగా ఉన్న మల్లాది విష్ణు వర్గీయులు పెద్ద ఎత్తున కూడాను ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విజయవాడ సింగనగర్లోని మల్లాది విష్ణు కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ అధిష్టానం ఏ విధంగా ఆదేశిస్తే అలాగే నడుచుకోవాలని చెప్పి కూడాను అయోధ్య రామిరెడ్డి ఎంపీ ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఆయన ప్రత్యేకంగా మల్లాది విష్ణుతో గంటన్నర 2 గంటల పైగా కూడాను చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లికి సహకరించి సెంట్రల్లో అక్కడ వైసీపీ గెలవటానికి కృషి చేయాలని చెప్పి కూడాను పార్టీ అధిష్టానం అల్టిమేటం విధించిన నేపథ్యంలో ఆ అంశాన్ని మల్లాది విష్ణుకి చక్కగా వివరించి ఆ ప్రాంతం నుంచి వెళ్ళటం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్ల శాతం తదితర అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు వర్గీయులు ఒంటరిగానే అధిష్టానాన్ని ధిక్కరించేలాగా అక్కడ కొన్ని రకాలుగా ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానికంగా ఉంటున్న కొంతమంది వైసీపీ నాయకులు పార్టీ లైన్ దాటమని, పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారికి తమంతా పనిచేస్తామని ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్లందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిలబెడితే వారికి తమ మద్దతు ఉంటుందని చెప్పి కూడాను వారు చెప్పారు. ఈ అంశాలన్నింటినీ కూడా గమనించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొద్దిగా ఈ అంశంపై సైలెంట్ అయినట్టుకున్నారు. ఖచ్చితంగా పార్టీ లైన్ దాటను, కానీ తనకు అన్యాయం జరిగిందని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న నేపథ్యంలో బ్రాహ్మణులకి కేటాయించిన సీటు ఆర్య వైశ్యులకి ఎలా కేటాయిస్తారని చెప్పి కూడాను ఆయన కొద్దిగా ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ గెలిస్తే ఒకవేళ ఎమ్మెల్సీగా కూడాను అవకాశం లభించే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ప్రస్తుతానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తన గెలుపుకి కావాల్సిన ఏదైతే మెట్లు ఉన్నాయో ఆ మెట్లని కూడాను ఎక్కే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్పొరేటర్లతో కూడాను సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న కుల పెద్దలు అలాగే సామాజిక పరమైన అంశాలను కూడా పరిశీలించి వారందరినీ కలుపుకొని వెళ్తున్నారు.